మరి 5th సెప్టెంబర్ 2019 నుంచి ఒక కొత్త సైన్డ్ పాలసీ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ సైన్డ్ పాలసీ కొంత కాలం నడిచిన తర్వాత కొన్ని ప్రజలకి కన్జ్యూమర్స్ కి ఇబ్బందులు వస్తున్నాయి. అది ఐడెంటిఫై చేసి ఫర్ ఎగ్జాంపుల్ అది మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకు ముందు కూడా క్యాబినెట్ లో వెళ్ళే సమయానికి ఇవన్నీ చెప్పడం జరిగింది, ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ కాస్ట్ ఆఫ్ సాండ్ ఈజ్ హై ఫర్ కన్జ్యూమర్స్, దెన్ దేర్ ఇస్ ఎ డిలే ఇన్ డెలివరీ ఆఫ్ సాండ్ టు కన్జ్యూమర్స్, దెన్ ఆన్లైన్ అంతా బుకింగ్ ఉంది కాబట్టి సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్, కొద్దిగా సరిగా బుకింగ్ జరగడం లేదు, దెన్ దెర్ వాజ్ నో ఆప్షన్ టు బుక్ సాండ్ ఫ్రమ్ ప్రిఫర్డ్ స్టాక్ యార్డ్స్. అంటే వాళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సాండ్ రీచ్ అలాట్ చేయడం జరిగింది కాబట్టి వేరే సాండ్ రీచ్ నుంచి బుక్ చేయాలనుకుంటే అది ప్రొవిజన్ లేదు అనుకోండి. దెన్ కొన్ని చోట్ల పూర్ క్వాలిటీ ఆఫ్ సాండ్ ఉంది, ఆ కంప్లైంట్ కూడా వచ్చింది. ఎందుకంటే మేమే సప్లై చేస్తున్నాం ఏపీఎండిసి ద్వారా కాబట్టి వాళ్ళకి ఆ చాయిస్ లేదు కాబట్టి. ఇవన్నీ పరిగణనలో తీసుకొని ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారంటే ఒక కమిటీ, కేబినెట్ కమిటీ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ డెలిబరేటింగ్ ఆన్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ కమింగ్ అవుట్ విత్ అ రికమెండేషన్. నౌ ఆ కమిటీ ఒక సిరీస్గా 5 to 6 times మీటింగ్ చేసి వాళ్ళు ఒక డ్రాఫ్ట్ రికమెండేషన్ తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్ రికమెండేషన్ కూడా ప్రజల్లో పెట్టడం జరిగింది. ఏమిటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ అది అందరి ముందు పెట్టడం జరిగింది. దీజ్ ఆర్ ది మెయిన్ రికమెండేషన్స్, దాని మీద ఏమైనా ప్రజలు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. మరి ఇన్ఫ్యాక్ట్ 589 రెస్పాన్సెస్ వేర్ ఆల్సో రిసీవ్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఆ ప్రతి రెస్పాన్స్ మనం ఎనలైజ్ చేసాము. ఆ 589లో 485, దట్ ఈజ్ మోర్ దెన్ 82%, మనం ఏం పాలసీ ప్రపోజ్ చేసాము దాంట్లో కన్కరెన్స్గా వాళ్ళు ఇచ్చారు 82% వరకు. సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ కన్సల్టేషన్ అండ్ డెలిబరేషన్స్ ది న్యూ పాలసీ, దట్ ఈజ్ అప్గ్రేడెడ్ పాలసీ ఆఫ్ ది సాండ్ వాజ్ బ్రాట్ ఇన్ ఫోర్స్. నౌ అప్గ్రేడెడ్ పాలసీ వలన బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అది కూడా, ఎందుకంటే అప్పుడు కూడా చెప్పాము, ఇప్పుడు మళ్ళీ నేను అంటే ఎందుకంటే దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము అండ్ ఈ కొత్త సిస్టమ్ పెట్టినప్పుడు ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ విల్ బి ఏబుల్ టు కలెక్ట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ రీచ్, ఎనీ రీచ్ ఆఫ్ దియర్ చాయిస్, డ్యూలీ చెకింగ్ ది క్వాలిటీ ఆఫ్ సాండ్ ఇన్ దియర్ ఓన్ అరేంజ్డ్ వెహికల్. ఇప్పుడు ఏముంది, మేము ఏపీఎండిసి ద్వారా వెహికల్ ద్వారా పంపిస్తున్నాం, అది కాదు వాళ్ళ సొంత వెహికల్ ద్వారా తీసుకువెళ్ళొచ్చు. దెన్ వాళ్ళు రీచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ రీచ్కి వెళ్ళాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, క్వాలిటీ చూసుకోవచ్చు. అదే కాకుండా కొంతమంది కన్జ్యూమర్స్ అనుకోండి వాళ్ళు సొంత వెహికల్స్ కాదు, మేము ఎవరు అది ట్రాన్స్పోర్టర్ వెహికల్స్లో తీసుకుంటాము, సో అప్పుడు కూడా ఆ సైండ్ రీచ్ ఎవరు ఆపరేట్ చేస్తారు వాళ్ళకి ప్రతి రీచ్ దగ్గర కనీసం 20 vehicles కూడా పెట్టమని చెప్పడం జరిగింది, కండిషన్లో మేము పెట్టాం. అదే కాకుండా మొత్తం స్టేట్లో ఒక యూనిఫార్మ్ సైండ్ ప్రైసింగ్ ఉంటుంది, ప్రతి రీచ్ దగ్గర ఒక ప్రైసు. అదే కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే రీచ్ నుంచి డిస్టెన్స్ తీసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ చార్జ్ యాడ్ చేసి అక్కడ కూడా ఒక ప్రైస్ ఫిక్స్, అంటే వాట్ ఐ వాంట్ టు సే ప్రతి ప్లేస్లో స్టేట్లో మొత్తం స్టేట్లో ఒక ఫిక్స్డ్ ప్రైసింగ్ ఉంటుంది. సో దానికంటే ఎక్కువ అమ్మడానికి లేదు అట్ ఎనీ కాస్ట్. దెన్ ఎవరైనా అవకతవకలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ కూడా 1450 ఇవ్వడం జరిగింది, దాన్ని కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇంకొక ఏం చేశామంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరం లేదు, ఇప్పుడు నేరుగా అక్కడ వెళ్ళి సైండ్ కొనుగోలు చేసుకోవచ్చు. డోర్ డెలివరీ తీసేసాం, వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకుంటారు లేకపోతే వాళ్ళే వెళ్ళి ఆ కాంట్రాక్టర్కి చెప్తారు, వాళ్ళు సప్లై చేస్తారు తప్ప దెర్ ఇస్ నో డోర్ డెలివరీ. దెన్ ఇంకొక డిసిజన్ ఏం అంటే అప్పుడు క్యాబినెట్ వాళ్ళు తీసుకున్నారు, ఎక్స్పీరియన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది సర్చ్ చేసి మేము వాళ్ళకి ఇస్తాం ఈ సైండ్ మొత్తం విధానం, అంటే ఎక్స్కవేషను అంతా చేయడానికి, సేలు ఆపరేషన్ అంతా చేయడానికి. దాని తర్వాత మీకు గుర్తుంటుంది మేము కనీసం 7 agencies కాంటాక్ట్ చేసాం, ఎన్ఎండిసి ఉండొచ్చు, ఎంఎంటీసీ ఉండొచ్చు, ఎంఎస్టిసి ఉండొచ్చు, డ్రెజింగ్ కార్పొరేషన్, హుడ్కో, ఎన్బిసిసి, వెబ్కోస్, ఈ అన్ని ఏజెన్సీస్తో కాంటాక్ట్ చేసాం. వాళ్ళు ఎవరు, మేమే చేస్తాము ఇక్కడ ఎక్స్కవేషను, మేమే సేల్ చేస్తాం, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ చాయిస్ యాజ్ రికమెండెడ్ బై కేబినెట్ ఇన్ న్యూ పాలసీ. అప్పుడు మేము చేసాం ఏదో విధంగా మనం టెండర్కి వెళ్ళాలి, సో మనం టెండర్కి వెళ్తే తప్ప
అది దానికంటే బెటరు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఒక న్యూట్రల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తరఫున టెండర్ మొత్తం విధానం ప్రాసెస్ చేసి మాకు ఫైనల్గా రికమెండ్ చేయమని చెప్పడం జరిగింది. సో దెన్ ఎంఎస్టీసీకి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంఎస్టీసీ అంటే ఏమిటి, దే ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెండర్ విధానం. వాళ్ళు చాలా టెండర్స్ ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంటే కాదు మొత్తం కంట్రీ అంతా స్టేట్ గవర్నమెంట్స్ టెండర్స్, సెంట్రల్ గవర్నమెంట్ టెండర్స్ వాళ్ళు చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ డూయింగ్ ది టెండరింగ్ ప్రాసెస్. సో అట్లాంటి ఏజెన్సీకి ఈ టెండరు విధానం పూర్తి చేయడానికి ఒక ఎంఓయూ ఎంటర్ అయ్యాము ఆన్ ఫోర్త్ ఆఫ్ జనవరి. ఆన్ ఫోర్త్ ఆఫ్ జనవరి వి ఎంటర్డ్ ఇన్ ఎంఓయూ విత్ దిస్ ఎంఎస్టీసీ. నా దాని తర్వాత ఎంఎస్టీసీ ఫ్లోటెడ్ ది టెండర్స్ ఆన్ 8th ఆఫ్ జనవరి. నవ్వు ప్రీ బిడ్ మీటింగ్ వాజ్ డన్ ఆన్ 4th ఆఫ్ ఫిబ్రవరి విత్ ది అప్పుడు బిడ్డర్స్. దాని తర్వాత ది బిడ్ డేట్ వాజ్ 25th ఆఫ్ ఫిబ్రవరి. నవ్వు దిస్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్దర్ 1 week, ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు 3rd ఆఫ్ మార్చ్. మినిమమ్ రిక్వైర్మెంట్ ఫార్ ఎక్స్కవేటెడ్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అర్త్ ఆర్ ఎనీ మినరల్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్ కూడా ఇంకొక కండిషన్ పెట్టాము. అంటే దిస్ వాజ్ ఫర్ లాస్ట్ 5 ఇయర్స్, బట్ దిస్ ఇస్ ఫర్ లాస్ట్ 1 ఇయర్లో కూడా ఇంకొక వాళ్ళు అది చేసి ఉండాలి, అలాగే పని చేసి ఉండాలి. ది బిడర్ షుడ్ హ్యావ్ ఎక్స్కవేటెడ్ ట్రాన్స్పోర్టెడ్ అర్త్ ఆర్ ఎనీ మినరల్ ఆఫ్ ఎ మినిమమ్ క్వాంటిటీ ఆఫ్ 9 lakh metric ton ఇన్ ఎనీ 1 ఇయర్. సో దెన్ ఇంకొక ఉంది చూడండి, అదర్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎగ్జిస్టింగ్ కోర్ టీమ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ప్రొజెక్ట్ మేనేజర్ విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సైట్ ఇంజనీయర్స్ విత్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో రకరకాల వాళ్ళకి ఇంత మ్యాన్ పవర్ కూడా ఉండాలి. సో దెన్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ ది అప్లికెంట్ బేస్డ్ ఆన్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ది అప్లికెంట్ ఫర్ లాస్ట్ 5 financial years, మార్కెటింగ్ కెపబిలిటీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే, ఆల్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ కాంపిటెన్సీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వేర్ ప్రెస్క్రైబ్డ్ అండ్ ఎంఎస్టీసీ హ్యాస్ గాన్ త్రూ ఆల్ దిస్, ఇవాల్యుయేటెడ్ ది ఆర్గనైజేషన్. సో ఇవాళ మనం చెప్తే ఏం ప్రూఫ్ లేకుండా కి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, ఆర్గనైజేషన్స్కి ఎలిజిబిలిటీ లేదు, లేకపోతే ఇంకొక ఉంది. సో అండ్ ఇంకొక ఉంది, దానికి ఎంఎస్టీసీ ఒక థర్డ్ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అట్లాంటి ఇన్స్టిట్యూషన్కి పని ఇవ్వడం జరిగింది జస్ట్ టు మెయింటైన్ ది ఇంపార్షియాలిటీ అండ్ ఫేర్నెస్. సో ఆల్ దీస్ కండిషన్స్ ఎంఎస్టీసీ హ్యాస్ ఎగ్జామిన్డ్, దే హ్యావ్ గాన్ త్రూ, దే హ్యావ్ ఇవాల్యుయేటెడ్ ది అప్లికెంట్స్ ఆన్ దీస్ పారామీటర్స్ అండ్ దెన్ ఓన్లీ దే హ్యావ్ రికమెండెడ్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ ఇంకొకటి నేను చెప్తున్నాను, ఇప్పుడు 2000 crore ప్రాఫిట్, 2000 crore చూడండి. ఇప్పుడు 2 crore tons శాండ్ ఈజ్ మామూలుగా ఎక్స్కవేట్ అవుతుంది 1 ఇయర్లో. మేము రేట్ ఎంత పెట్టాము, 475 rupees పర్ టన్ అట్ ది రేట్ ఆఫ్ అట్ రీచ్ పాయింట్. సో 475 ఉంటే 2 crore tons ఉంటే ఎంత అవుతుంది, 950 crores. సో టోటల్ దిస్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆఫ్ 950 crores. సో అనుకోండి 900 crore 1000 10% ఇటు అటు అనుకుంటే కూడా 1000 crore బిజినెస్కి 2000 crore టర్న్ ఓవర్ ఎలా అవుతుంది. అండ్ దీంట్లో కూడా చూడండి ఇంకొక 765 crores వాళ్ళు గవర్నమెంట్కే కట్టారు. సో దట్ మినిమమ్ దే హ్యావ్ టు పే 765 crores దే హ్యావ్ టు పే టు ది గవర్నమెంట్ అవుట్ ఆఫ్ ది 950 crores విచ్ దే విల్ కలెక్ట్, విచ్ మీన్స్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఈవెన్ 200 crores. అండ్ ఇన్ దట్ దే హ్యావ్ టు మీట్ ది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వి హ్యావ్ ఆల్రెడీ క్యాల్కులేటెడ్, దానికి కూడా సీట్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మేము పూర్తి ఎక్సర్సైజ్తో వెళ్ళాం. పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనీ ఏజెన్సీ, ఏపీఎండిసి వాళ్ళ ద్వారా చేస్తున్నాం కాబట్టి మాకు పూర్తి అనుభవం ఉంది. పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఈజ్ 64 rupees ఈ మా ఏపీఎండిసికి. సో 64 rupees పర్ టన్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటే ఈ పరిస్థితిలో యాక్చువల్గా ఎంత మిగులుతుంది వాళ్ళకి, 36 అనుకోండి 2 crore tons కూడా ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 72 crores. వాళ్ళు పెట్టుబడి ఎంత పెట్టాలి అది చూడండి, ఇన్ని మషీన్స్, ఇంత మ్యాన్ పవరు, ఇంత అది పెట్టాలి. దెన్ ఇంకొక నేను చెప్తున్నాను, మిగతా సేఫ్ గార్డ్స్ ఏం పెట్టాము, ఎందుకంటే ప్రజలకి ఎట్టి పరిస్థితిలో మోసం జరగకుండా ఉండాలి, సేఫ్ గార్డ్స్ ఏమేమి పెట్టడం జరిగింది అది కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ బికాస్ దిస్ వెరీ ఇంపార్టెంట్. సి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను బిడ్ సెక్యూరిటీ మేము 120 crores తీసుకున్నాము ఫర్ ఆల్ ది 3 కంబైన్డ్. నౌ
the same bid security will be converted in performance security. So 120 crores of bank guarantee they have to keep with the government at any point of time. So this 120 crores is in the government hand. If any, and mem penalty clauses rakarakal pettam. So first point emundante 120 crores bank guarantee will be with us. Second point, vallu penalty clauses ekkada inkok point undi dankante penalty clause velle mundu, for every 15 days they have to make upfront payment. Ante aa 15 rojulo vallu em excavate chestaro daniki munde vallu kattaru government ki. So it's not that ki pani chesin tarvata vallu kattali, vallu munde kattali. So 750 crores will be divided, 765 crores will be divided in 48 equal installments or 24 equal installments for 1 year, 24 equal installments. And vallu mundu on 1st and 16th of every month they have to remit. 1st of the month they have to remit for next 15 days, 16th of the month they have to remit for next 15 days. So at the upfront they have to remit that amount installment. Now security clauses, I just want to bring to the notice to of everybody, this is important. See, first em undante failure of agency to make fourth lightning installments of upfront payments, daniki oka penalty clause pettam. If they fail, there will be a penalty. Then failure to operate number of reaches at optimum capacity in a package. Inkok endukante vallu chaala mandi cheppochu vallu artificial scarcity create chestaru, reach meer icharu gaani operate cheyaru. Mem oka condition pettam, at least 70% of the reaches will be made operational at any point of time. So they have to maintain the sufficient production. They cannot reduce the production to increase the price. So supply has to be ensured. So that condition pettam and adi cheyakapothe penalty clause undi. Then failure of maintaining the reserve stock for monsoon season. Meeku monsoon season gurinchi telusu, 3 months excavation cheyaleru vallu. Mem oka clause pettam, you have to maintain the stock, reserve stock for the monsoon period. Vallu adi cheyakapothe daniki inkok penalty undi. Then any other breach or non compliance of any provision of the act or rules made under the mining, suppose vallu EC guidelines, environment guidelines violate chesaru, daniki penalty clause. And penalty mem ekkadi nunchi kattam, ee bank guarantee teeskunnam akkadi nunchi deduct chestam, then inkok clause pettam, immediately they have to recoup the bank guarantee. So what I want to say, they cannot cheat the government. They have to do honestly, they have to do sincerely, and they have to do keeping in mind the consumer interest. ఇంకొక పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రతి రీచ్ దగ్గర 475 రూపీస్ రేట్ ఉంటుంది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రతి ఇంపార్టెంట్ ప్లేస్లో రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి 475 ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్. దే కెనాట్ ఛార్జ్ మోర్ దెన్ దట్. ఇఫ్ దే ఆర్ ఛార్జింగ్, టోల్ ఫ్రీ నంబర్ ఉంది కంప్లైంట్ చేయడానికి. అదే కాకుండా ఎస్సీబీ ఉంది, ఎస్సీబీకి కూడా ఈ మధ్యలో స్ట్రెంగ్థెన్ చేయడం జరిగింది. మీరు చూసుంటారు మేము జియో ఇష్యూ చేసాం, వాట్ ఎవర్ పవర్స్ వేర్ విత్ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీబీ కంప్లైంట్ చేసుకోవచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏదో విధంగా వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడైనా వాళ్ళు మిస్చీఫ్ చేస్తే అనుకోండి, ఇమీడియట్గా పట్టుకోవడానికి ఉంటుంది. సో బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే, టోటల్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ది హోల్ ప్రాసెస్ హ్యాస్ బీన్ ఫాలోడ్. అ థర్డ్ ఏజెన్సీ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇంటెన్షనలీ బై ది స్టేట్ గవర్నమెంట్ as per instruction of honorable chief minister, just to avoid all these kind of allegations. Maaku telusu endukante mem chestu unte inka serious cheppe vallu untaru. Kabatti oka third party ki oka impartial agency, oka third agency ki involve cheyadam jarigindi. Adi kuda MSTC ki chaala anubhavam undi. Meeru kanukondi, meeru MSTC website velli chudandi, vallu vandaladi tenders chestu untaru every year for all state governments. In fact, my state government lo kuda chaala tenders vallu chestuntaru. So they are basically expert and experienced in tendering process. So vallu tendering process lo tappu chesaro lekapothe inkok jarigindi, adi oka central government agency alagala chesaru, adi cheppadam correct kaadu nenu cheptunanu. Avasaram unte vallu kuda press notice taru, press conference chestaru. But I just want to clarify because we have letters from them. In fact, I am
These are the letters. After selecting the each successful bidder, they wrote to us. We have gone through this process and these are successful bidders. So, what I want to say, total transparency has been maintained, interest of the consumers have been kept in mind. For that, all safeguards have been incorporated in the tender guidelines as well as further agreement enter open appudu kuda incorporate chestam, and we will ensure that at correct rate, correct quality and correct quantity reaches to the consumer. This is the objective of the government and we are committed to that. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.